But if you have a manifesto, OPS Gurinchi mentioned chesaru, old pension scheme ani, rendu nalla kritam RBI lo, economics and research policy ani vibhagam lo na experts chesina study prakaram, evaraithe ye rashtralaithe OPS keltaro, vaalla meeda bharinchalenanta aarthika bharam padutundani, oka nivedika icharu. Mari ippudu ennikala vela meeru ujjogulani attract cheyadaniki OPS pettara, aarthika bharam rashtram meeda enta padutundani anchana unda? See, economist lo, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారమ్మా, రకరకాల అభిప్రాయాలు కూడా ఉన్నాయి దీనిపైన, ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ పైన లేకపోతే కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ పైన. సో ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ ఉండాలనేదే చాలామంది కొద్దిమంది ఎకానమిస్టులు కూడా చెప్పారు, కొద్దిమంది ఎకానమిస్టులు ఇది పనికిరాదని కూడా చెప్తా ఉన్నారు. మాగ్గా మేము ఆలోచించి ఎస్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా ఈ తెలంగాణ వాసులే, వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు, మేము కూడా ఆలోచన చేసి ఇది కరెక్టే అని చెప్పి మాకు నమ్మకం కలిగింది కాబట్టి మేము కంటిన్యూ చేస్తాం. బట్టిగారు మేనిఫెస్టో సరే, మేనిఫెస్టో సరే, అది అధికారంలోకి వస్తారు చేస్తారు అనే ఒక నమ్మకం ఉంటుంది. రాజకీయాల్లోకి వెళ్దాం, ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఎన్నికల ప్రచారంలోకి మీరు వెళ్తున్నారు, ఏడో గ్యారెంటీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా? ఏంటంటే జనం అడుగుతున్నారు ముఖ్యంగా ఈ ప్రశ్న. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే మీ దగ్గర గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా వేరే పార్టీ మారరనేటువంటి గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా? స్థిరంగా నిలబడతారా? సి ఏ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు ఆ పార్టీలోనే ఉండి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని బలంగా కోరుకునేటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండరన్నది ప్రచారం, బలంగా కోరుకునే పార్టీ మాది. అందుకే యాంటీ డిఫెక్షన్ బిల్ను కూడా తీసుకొచ్చాం. దురదృష్టం ఏంటంటే సభాపతి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తీసుకోవాల్సిన నిర్ణయం గత వ్యవస్థల్లో ఆ సభాపతి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు పాటించే విలువలు ఆ రకంగా పాటించేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ అధికారాన్ని ఆ చట్టంలో దఖలు తీశారు. రాను విలువలు పడిపోవటం వల్ల సభాపతి స్థానంలో ఉన్న వ్యక్తులు కూడా పార్టీజాన్గా మారిపోయి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని వాళ్ళు అధికార పార్టీకి అనుకూలంగా తీసుకోవటం వస్తూ ఉత్పన్నం కావటం వల్ల ఆ చట్టం తూట్లు పొడవబడింది. దాంట్లో మార్పు రావాలి, దానికి సంబంధించి చట్టంలో మళ్ళీ ఆ ఉన్న అధికార పార్టీ తప్పేయాలి. ఒక్క నిమిషం, ఆ లొసుకుని సరి చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అలా పార్టీ మారే వాళ్ళని తీవ్రంగా ఖండిస్తారు. డిఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, అంత లోపభూయిష్టంగా ఎందుకు చేసింది? లోపభూయిష్టం కాదు, సారీ, దిగజారిపోయిన విలువలు లోపభూయిష్టం కాదు. సభాపతి స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఆ అధికార పార్టీ నుంచి గెలిచి వచ్చినా కానీ పార్టీకి రాజీనామా చేసి కూర్చునేవాడు. ఇది కష్టం, సాంప్రదాయం కూడా. కానీ రాను రాను ఆ సభాపతి స్థానంలో కూర్చున్నటువంటి వాళ్ళు పార్టీజాన్గా కాకుండా చట్టం ప్రకారం హౌజ్ నడిపేవాడు. రాను రాను ఆ విలువలు దిగజారిపోయి పార్టీజాన్గా మారిపోతారని ఆనాటి పూర్వీకులు ఈ రకంగా రాజకీయాలు దిగజారిపోతారని వాళ్ళు ఊహించలేదు. అందుకోసమే ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చేసిన చట్టాలను కూడా మార్చుకోవాల్సిన భట్టి గారు. ఈ చట్టాల గురించి ఇంత బాగా చెప్పే భట్టి గారు, సిఎల్పీ నాయకుడి పదవి వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదాను కూడా పోగొట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? సిఎల్పీ నాయకుడిగా భట్టి గారు 12 మంది ఎమ్మెల్యేలని నిలబెట్టుకోలేకపోయారా? నాయకుడిగా 12 మందిని నిలబెట్టుకోలేకపోవడానికి భట్టి వైఫల్యం కదా? ఇది నేను అదే చెప్తాను, రాజకీయాల్లో దిగజారిపోయినటువంటి విలువలు పెరిగిపోయి అధికార కాంక్ష, మిగతా వాటిపైన వ్యామోహం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రభుత్వ యంత్రాంగాన్ని పాలన కోసం కాకుండా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయటం కోసం వాడటం వల్ల అధికార పక్షం ఎప్పుడు ప్రతిపక్షాన్ని ఇరుకాటంలో పెట్టే ప్రయత్నాలే చేస్తుంది. అడిగిన ప్రశ్నకు సమాధానం రాకుండా మళ్ళీ ఇంకో ప్రశ్న పడుతుంది. అధికార పక్షం ప్రతిపక్షాలని నిర్వీర్యం చేయటం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడటం వల్ల ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ. ఒక నిమిషం వినాలి కదా. ఉదాహరణకి కర్ణాటకలో ప్రభుత్వం ఉంది, కూల్చారు కదా బీజేపీ వాళ్ళు. మధ్యప్రదేశ్లో ఎమ్మెల్యేలు తీసుకున్నాం, తెలంగాణ ఉద్యమం టైంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు లాక్కున్నారా లేదా? తెలంగాణ టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మీరు పదే పదే చెప్తా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు చేర్చుకున్నారని, మీరు ఒకసారి పోయి రికార్డ్స్ పరిశీలించాలి.
రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవటం కానీ కాంగ్రెస్ పార్టీలో కలుపుకోవటం కానీ చేయలేదు. మీరు అసెంబ్లీ రికార్డ్స్ చూస్తే వాళ్ళు సపరేట్ గ్రూప్గా కూర్చున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీలో. దానికి కారణం మీ పార్టీయే కదా. ఎందుకు అనుకుంటారు మీరు అట్లా? మేము మా పార్టీ అయితే మేము చేర్చుకునే వాళ్ళం కదా. ఈరోజు ముఖ్యమంత్రి సాక్షాత్తు ఇలాంటి అధికార భవనంలో చేసపై చేర్చుకున్నాడు. ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అట్లా పెట్టారు అని చెప్పాడు. ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అలా హోల్లో ఒక ఒక గ్రూప్ గా పెట్టారు అని చీల్చే ప్రయత్నం చేశారు అనేది టిఆర్ఎస్ వాస్తవ చారి గారు వాస్తవాన్ని వక్రీకరించి ప్రజలకు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. రాజశేఖర రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీని చీల్చారు వైఎస్ అనేది ఆరోపణ నిజమా కాదా సార్? అదే అన్న ఆరోపణే అంటున్నాను. అది నిజం కాదు. ఆరోపణే నిజం కాదు. ఎందుకంటే నేను ఉన్నాను అప్పుడు. ఆ సభ్యులు ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోలేదు. చేర్చుకోవటానికి కూడా ఇష్టపడలేదు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలు కొత్తగా సీఎల్పి నేతగా భట్టి పాస్ అయ్యారా? ఎందుకంటే